హైదరాబాద్ పంజాగుట్టలో కథానాయిక మధు శాలిని టీబీజెడ్ ఆభరణాల షాప్ లో సందడి చేశారు. సరికొత్త కలెక్షన్ బంగారు వజ్రాభరణాలతో మెరిసిపోయారు. కంచిపట్టు చీర, పసిడి కాంతుల మెరుపుల మధ్య సినీ కథానాయిక మధు శాలిని పుత్తడి బొమ్మలా మెరిసిపోయారు. వరలక్ష్మి వ్రతం పర్వదినాన్ని పురస్కరించుకుని టీబీజెడ్ ది ఒరిజినల్ ఆభరణాల షాపులో మంగళపేరిట ప్రజలకు అందుబాటులోకి తెచ్చిన సరికొత్త కలెక్షన్స్ ఆవిష్కరించి సందడి చేశారు. భారతీయ వస్త్రాభరణాలు అంటే చాలా ఇష్టమని మధు శాలిని అన్నారు. వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని మగువలు మెచ్చే వడ్డానాలు, హారాలు, చోటీస్ తదితర ఆభరణాలను అందుబాటులోకి తెచ్చినట్లు టీబీజెడ్ సంస్థ ప్రతినిధులు తెలిపారు. టీబీజెడ్ ది ఒరిజినల్ వాళ్ళు వరలక్ష్మి వ్రతం కోసం కొత్త కలెక్షన్ లాంచ్ చేశారండి. నాకు చాలా సంతోషంగా ఉంది నేను అన్వీల్ చేసినందుకు. మీరు చూస్తున్నారు నేను ఇన్ని నగలు ఎప్పుడు పెట్టుకోను. అదర్వైజ్ వరలక్ష్మి వ్రతం స్పెషల్గా వీళ్ళు డిజైన్ చేసిన ఈ జ్యువెలరీ, హ్యాండ్ క్రాఫ్టెడ్ జ్యువెలరీ. ఈ కలెక్షన్ పేరు మంగళం కలెక్షన్, మంగళ కలెక్షన్. అండ్ ఐఎమ్ హియర్, నిన్న విజయవాడలో జరిగింది, చాలా బాగా జరిగింది. అండ్ ఇవాళ ఇక్కడ హైదరాబాద్ చేసిన పంచగుట్ట షోరూంలో మీరు తప్పకుండా వచ్చి కలెక్షన్ చెక్ చేయాలి. ఎందుకంటే